చీరాల శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్ అమరావతి వెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తన సమస్యలను చర్చించారు. అనంతరం బయటికి వచ్చిన తర్వాత ఆమంచి కృష్ణమోహన్ మీడియాతో మాట్లాడారు. అంతర్గతంగా మాట్లాడుకున్న అంశాలు మీడియా ముందు చెప్పలేనన్నారు. పరిస్థితుల గురించి వివరించడంతో సీఎం చాలా బాగా మాట్లాడారని పేర్కొన్నారు. తనకు వ్యక్తిగత ఎజెండాలు ఏమీ లేవన్నారు. సీఎం నుంచి స్పష్టమైన హామీ వచ్చిందన్నారు. అయితే తాను సిస్టమ్ లో ఇవ్వడలేకపోతున్నానన్న అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరడం లేదనే ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏంటి సార్ మీకు నియోజకవర్గంలో ఉన్న ప్రాబ్లం ఏంటి, మీ ఇబ్బందులు ఏంటి? నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, మళ్ళకపోతున్నాను అంటున్నారు. ఇట్లా పెడితే కుదరదు. మరి అడగండి సీఎం చెప్పిన వర్షంతో మీరు సాటిస్ఫై అయ్యారు? అంటే ఇదివరకు మీరు పార్టీలో నేను ఎమ్మెల్యే కొన్ని రకాల ఇబ్బందులు మాట్లాడారు చెప్పిన దాన్ని కూడా నేను డౌన్ డౌన్ లోగో బట్ డౌన్ చేయ మళ్ళీ డౌన్ చేయాలి. మీరు ఓపెన్ మైండ్ తో వెళ్తున్నాం అని చెప్పారు ఇందాక. ఆయన కూడా అంతే ఓపెన్ మైండ్ తో ఉన్నారా? నేను ఎక్స్ప్రెస్ చేసిన ప్రతి ఇష్యూ గురించి ఆయన ఓపెన్ గానే నాకు ఆయన చెప్పడం జరిగింది. అదే మీరే డాడే అనిపించింది. నేను అడిగితే తప్పు అంటే వాస్తవంగా ఎబోది పార్టీ నాకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి అనేది నాకున్నటువంటి అభిప్రాయం. ఐ విల్ షేర్ విత్ సీఎం గారు. అంటే నాకు స్పెసిఫిక్ గా ఏదో ఒక ఫండింగ్ కోసం లేకపోతే ఇంకొక పదవో లేకపోతే ఇంకొకటి అని కాదు. నేను ఒక వేరే రాజకీయ పార్టీ నుంచి వచ్చిన తర్వాత ఎట్ ది సేమ్ టైం తెలుగుదేశం పార్టీతో కూడా చాలా సంవత్సరాలు ఘర్షణ చేసి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జాయిన్ అయిన తర్వాత నాకు సెట్ అవ్వలేదు కొన్ని విషయాల్లో. నన్ను పార్టీ కలుపుకోలేదా లేకపోతే నేను కొన్ని విషయాల్లో అర్థం చేసుకోలేకపోయానా అనేది దట్ ఈస్ డిఫరెంట్. నేను ఇన్ డీటెయిల్ నేను అంతకుముందు అనేక సార్లు సీఎం గారితో కలిసిన దానికన్నా కూడా చాలా డీటెయిల్గా నేను చర్చించడం కానీ ఆయన కానీ చెప్పడం జరిగింది. సార్ మీరు సాటిస్ఫైడా సీఎం గారితో మాట్లాడిన తర్వాత? మీరు సంతృప్తిగా ఉన్నారా? పార్టీలోనే కంటిన్యూ అవుతారా? అది పార్టీలో కంటిన్యూ అవ్వాలనేదే నా అభిప్రాయం. నేను ఒక 2-3 డేస్లో చెప్తాను డీటెయిల్గా. ఇక అంతకన్నా నేను ఇప్పుడు చెప్పడం సార్ కంటిన్యూ అవ్వాలి అనుకుంటున్నాను 2-3 డేస్ తర్వాత మళ్ళీ. అంటే పార్టీ రాజకీయం అనేది ఇట్ ఈస్ నాట్ మై పర్సనల్ ఒపీనియన్ కదండి. సమాజంకి సంబంధించిందే రాజకీయం, ప్రజలు ఉంటారు. అట్ ది సేమ్ టైం నా నేను అనేది ఐఎమ్ అసోసియేట్ విత్ లాట్ ఆఫ్ పీపుల్ కదా. నేను అత్యంత సన్నిహితులకైనా నేను కొంతమందితోటి చర్చించకుండా అది రాజకీయ ప్రక్రియ అవ్వదు. నేను అది చేసి చెప్తాను. సన్నిహితులు అందరూ వైసీపీలోకి వెళ్తే బాగుంటుందని ప్రతిపాదన తీసుకొచ్చారు. ప్రచారం జరుగుతుంది కార్యకర్తలతో. నేను ఇంటర్నల్గా మాట్లాడుకున్న మీటింగ్ అది. నేను మీకు మా సన్నిహితులు ఎవరు చెప్పలేదు, మేము కూడా మీడియాకి చెప్పలేదు. మేము అంతర్గతంగా మాట్లాడుకున్నది. అందుకే మీడియా ఆ రోజు చాలా సేపు మాట్లాడినా కానీ నేను ఏ విషయంలో, ఎందుకంటే రాజకీయాల్లో మనం వ్యక్తిగతమైనటువంటిదో లేకపోతే మనం వెంటనే అడావుడిగా చెప్పడం అనేది సమంజసం కాదు. ఇది సమాజానికి సంబంధించింది. నా వరకైతే నేను ఖచ్చితంగా ఒక వాస్తవ రూపంలోనే రాజకీయాన్ని చూస్తాను. నా వ్యక్తిగతంగా నేను ఆలోచించను. నేను వైడ్ రేంజ్లో మాకున్నటువంటి లోకల్లో నాతో పాటు ఉండే తెలుగుదేశం పార్టీ ఫాలోయర్స్ కావచ్చు, నా సొంత మనుషులు కావచ్చు, దీర్ఘకాలికంగా నన్ను అనుసరించి ఉండడంతో అందరితో నా వెల్విషెస్ తోటి చర్చించాను. నేను బయటికి ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఎక్స్ప్రెస్ చేయలేదు. నేను నాకున్న పరిస్థితి మొత్తం కూడా నేననే కాదు ఓవరాల్గా ఏం జరుగుతుంది అనేది సీఎం గారి దగ్గర నా వ్యూస్ నేను ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఆయన కూడా చాలా పాజిటివ్గానే ఆయన కాన్స్టిట్యూన్సీ లీడర్స్ నన్ను పిలిచి మాట్లాడుతానని చెప్పారు సీఎం గారు.
అంటే మీరు ఎలా సాటిస్ఫైడ్ అయ్యారు, సీఎం గారు ఏం చెప్పారు? నేను ఎక్స్ప్రెస్ చేసిన ప్రతిదానికి సీఎం గారు చెప్పిన దానికి నేను సాటిస్ఫైడ్, అందువరకే చెప్పగలను. నేను మళ్ళీ ఇన్ డీటెయిల్ 2-3